गुड मॉर्निंग चिल्ड्रेन, ओपन योर वर्कबुक। वी हैव कंप्लीटेड अप टू पेज नंबर 75 इन वर्कबुक, सिक्स्थ लेसन। नाना सिक्स्थ लेसन पेज नंबर 75 वरक मन कंप्लीट वर्कबुक। नाउ पेज नंबर 76 क्वेश्चन नंबर 18 वर्कबुक। आइडेंटिफाई द नाउन्स फ्रॉम द पैसेज गिवन बिलो एंड राइट सिंगुलर एंड प्लूरल नाउन्स इन द करेक्ट कॉलम्स बिलो। अक्कड पैराग्राफ इच्चारु, मीकु चिन्न पैसेज इच्चारु, ఆ పాసేజ్లో ఉన్న సింగులర్స్ అండ్ ప్లూరల్స్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. మీరు వాటిని ఐడెంటిఫై చేసి సింగులర్ ఇచ్చిన కాలంలో సింగులర్, ప్లూరల్ ఇచ్చిన కాలంలో ప్లూరల్ రాయాలి. ఓకేనా? వెన్ ఫస్ట్ నేను ఆ పారాగ్రాఫ్ చదువుతాను, చూడండి. బన్నీ ర్యాబిట్ ఓపెన్ హిజ్ ఐస్, హీ సా ఏ బిగ్ క్యాట్ స్టేరింగ్ అట్ హిమ్. వెన్ బన్నీ ర్యాబిట్ ఓపెన్ హిజ్ ఐస్, బన్నీ ర్యాబిట్ చక్కగా పడుకుంది, అంటే ఒక ర్యాబిట్ పడుకుంది చక్కగా, ఐస్ ఓపెన్ చేసి చూసేసరికి ఏముంది అక్కడ? ఒక పెద్ద క్యాట్, బిగ్ క్యాట్ స్టేరింగ్ అట్ హిమ్. ఒక పెద్ద పిల్లి దాన్ని కళ్ళు అలా ఓపెన్ చేసి బన్నీ ర్యాబిట్ని చూస్తుంది అలాగే. బన్నీ ర్యాబిట్ వాజ్ అఫ్రైడ్ అండ్ హిడ్ హిమ్సెల్ఫ్ అండర్ హిస్ బ్లాంకెట్. ఆ క్యాట్ అలా చూడడం చూసి బన్నీ ర్యాబిట్కి భయం వేసి ఆ బ్లాంకెట్ కిందకి వెళ్ళిపోయి దాక్కుందంట. ద క్యాట్ సెడ్, ఐ జస్ట్ వాంట్ టు ఈట్ ఫ్రెష్ క్యారెట్స్ నాట్ యూ. క్యాట్ అన్నదంట బన్నీ ర్యాబిట్ తోటి. బన్నీ ర్యాబిట్ ఏమనుకుంది, అమ్మో ఇది ఇలా పిల్లి నన్ను చూస్తుంది, నన్ను తినేస్తుందేమో అని బన్నీ ర్యాబిట్ భయపడి బ్లాంకెట్ కింద దాక్కుంది. కానీ క్యాట్ ఏమంది, నేను నిన్ను తిన్ను, నాకు ఫ్రెష్ క్యారెట్స్ కావాలి అని అడిగిందంట. ద ర్యాబిట్ స్లోలీ గాట్ అవుట్ ఆఫ్ హిస్ బెడ్ అండ్ గేవ్ క్యారెట్స్, యాపిల్స్ అండ్ యమ్మీ కేక్స్ టు ద క్యాట్. ద హీ ర్యాన్ అవే యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్, హోపింగ్ దట్ ద క్యాట్ వుడ్ నాట్ ఈట్ ఇట్. ఆ బన్నీ ర్యాబిట్ ఆ బ్లాంకెట్లోంచి బయటకు వచ్చి నెమ్మదిగా దానికి కావాల్సిన కేక్స్, యాపిల్స్, క్యారెట్స్ అన్నీ ఇచ్చేసి పిల్లికి, హీ ర్యాన్ అవే యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్, ఎంత వీలైతే అంత తొందరగా ఫాస్ట్గా రన్ చేసుకుంటూ పారిపోయిందంట. హోపింగ్ దట్ ద క్యాట్ వుడ్ నాట్ ఈట్ ఇట్, ఆ క్యాట్ తినకుండా దాని నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. బన్నీ ర్యాబిట్ నిద్ర లేచేసరికి క్యాట్ అలా చూసేసరికి బన్నీ ర్యాబిట్కి భయం వేసిందంట. భయం వేసి బ్లాంకెట్ కింద దాక్కుంటే క్యాట్ ఏం చెప్పింది, నేను నిన్ను తినడానికి రాలేదు, నాకు కొన్ని క్యారెట్స్ కావాలి అని అడిగిందంట. బన్నీ ర్యాబిట్ బ్లాంకెట్ అంటే దుప్పటిలోంటి బయటకు వచ్చి క్యారెట్స్, యాపిల్స్, కేక్స్ అన్నీ ఆ క్యాట్కి తినడానికి ఇచ్చేసి పారిపోయింది. ఇప్పుడు మీరు దీంట్లో ఉన్న సింగులర్స్, ప్లూరల్స్. సింగులర్ అంటే ఓన్లీ వన్ థింగ్, ప్లూరల్స్ అంటే టూ ఆర్ మోర్ దాన్ వన్. సింగులర్కి ప్లూరల్కి డిఫరెన్స్ తెలుసు కదా. మీరు ఇందులో ఉన్న సింగులర్ సిట్ సైడ్, ప్లూరల్ సిట్ సైడ్ రాయాలి. ఇక్కడ క్యాట్ అని ఇచ్చారు, క్యాట్కి ప్లూరల్ ఏంటి, క్యాట్స్. ఇక్కడ ఇంకేమున్నాయి, క్యారెట్, క్యారెట్స్, యాపిల్, యాపిల్స్, కేక్, కేక్స్. మీరు అలాగా రాయండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ చూడండి. నైన్త్ క్వశ్చన్ నానా. నేమ్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఆర్ గివెన్ బిలో, రైట్ దేర్ ప్లూరల్ ఫామ్, వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. అక్కడ మీకు వెజిటబుల్స్ నేమ్స్ ఇచ్చారంట, సింగులర్ ఫామ్లో ఇచ్చారు అన్నీ కూడా. సింగులర్ అంటే ఓన్లీ ఒక్కొక్కటే ఉన్నాయి అక్కడ వెజిటబుల్స్. యూ హ్యావ్ టు రైట్ ద ప్లూరల్ ఫామ్స్ ఆఫ్ వెజిటబుల్స్. మీరు వాటికి ప్లూరల్స్ రాయాలి. క్యారెట్, క్యారెట్స్. ఆనియన్, ఆనియన్స్. రాడిష్, రాడిషెస్. బ్రింజాల్, బ్రింజాల్స్. పొటాటో, పొటాటోస్. ఇక్కడ క్యారెట్కి ఏం యాడ్ చేయాలి, CARROTS, క్యారెట్స్. ONI, ONS, ఆనియన్స్. RADISH, ES, రాడిషెస్. అక్కడ SH వచ్చింది కాబట్టి ES యాడ్ చేయాలి. BRINJALS, బ్రింజాల్స్. అండ్ POTATO, ES, ఓ వచ్చింది కాబట్టి ES యాడ్ చేయాలి, పొటాటోస్. ఓకేనా? నెక్స్ట్ అండర్లైన్ ద సింగులర్ నౌన్స్ అండ్ సర్కిల్ ద ప్లూరల్ వన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. మీకు టెన్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, అండర్లైన్ ద సింగులర్ నౌన్స్ అండ్ సర్కిల్ ద ప్లూరల్ వన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. అక్కడ ఇచ్చిన మీకు సెంటెన్సెస్లో మీరు ఫస్ట్ ఏమి అండర్లైన్ చేయాలి, ఫస్ట్ సింగులర్స్ ఏమున్నాయో వాటిని అండర్లైన్ చేయండి, తర్వాత ప్లూరల్స్ని ఏం చేయాలి మీరు, యూ హ్యావ్ టు సర్కిల్ ద ప్లూరల్స్. సర్కిల్స్ ప్లూరల్ ఫామ్, ప్లూరల్స్లో ఇచ్చిన వాటిని సర్కిల్ చేయాలి. ఓకేనా? దేర్ ఆర్ పొటాటోస్ ఫర్ డిన్నర్. ఇందులో ఏముంది, సర్కిల్ చేశారు. పొటాటోస్ అనేది ఏంటి, ప్లూరల్. వీ హ్యావ్ మెనీ బుక్స్ ఇన్ అవర్ లైబ్రరీ. వీ హ్యావ్ మెనీ బుక్స్, బుక్స్ అనేది ఏంటి, ప్లూరల్. దాన్ని సర్కిల్ చేయాలి, ఇన్ అవర్ లైబ్రరీ. లైబ్రరీ అనేవి ఎన్ని ఉన్నాయి అక్కడ, ఓన్లీ వన్ ఉంది కాబట్టి దానికి అండర్లైన్ చేయాలి. ఓకేనా?
దిస్ వాచ్ ఈజ్ బ్రోకెన్. ఆ వాచ్ పగిలిపోయిందంట. దిస్ వాచ్ ఈజ్ బ్రోకెన్. ఇందులో ప్లూరల్ ఓన్లీ సింగులర్ ఉంది. వాచ్, వాచ్కి ప్లూరల్ వాచెస్. ఇక్కడ వాచ్ అనేది ఓన్లీ సింగులర్ కాబట్టి దానికి అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ మై బెంచ్ ఈజ్ వెరీ హార్డ్. BENCH బెంచ్. బెంచ్ అనేది ఓన్లీ వన్ థింగ్. ఓకేనా. నెక్స్ట్ రవి డ్రైవ్స్ ఏ బస్. అక్కడ రవి డ్రైవ్స్ ఏ బస్, అక్కడ ఓన్లీ వన్ థింగ్, బస్ ఒక్కటే ఉంది కాబట్టి బస్కి అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ ఐ లాస్ ద కీస్ ఆఫ్ మై హౌస్. అక్కడ ప్లూరల్ ఏముంది, KEYS కీస్. కీస్ అనేది ప్లూరల్, దానికి సర్కిల్ చేయాలి. ఓన్లీ హౌస్ అనేది సింగులర్, ఒక్కటే ఉంది, దానికి అండర్లైన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఆన్సర్ రాయగలిగితే రాయండి నాన్న. ఓకేనా. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ పెట్. మీకు చీనులాగా పెట్స్ని పెంచుకోవడం అంటే ఇష్టమేనా? వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ పెట్, మీకు ఒక పెట్ ఉంటే మీకు ఇష్టమేనా? నేమ్ వన్ యానిమల్ దట్ యూ వుడ్ లైక్ టు హ్యావ్ యాజ్ ఎ పెట్. మీరు కనుక పెట్టని పెంచుకోవాలి అనుకుంటే, ఒక యానిమల్ని దేన్నైనా మీరు పెంచుకోవాలనుకుంటే దేన్ని పెంచుకుంటారు? చీను అయితే తనకి ఆ డాగ్ నచ్చింది కాబట్టి దాన్నే పెంచుకుందాం అనుకున్నాడు. మీకు డాగ్స్ కాకుండా క్యాట్స్, చాలామంది బర్డ్స్ని కూడా పెంచుకుంటారు. మీకు ఏ యానిమల్ని పెట్గా పెంచుకుంటారు? వాట్ వుడ్ యూ నేమ్ ఇట్, మీరు దానికి ఏం పేరు పెడతారు? హౌ విల్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్, మీరు దాన్ని టేక్ కేర్ ఆఫ్ అంటే జాగ్రత్తగా ఎలా చూసుకుంటారు, మీరు దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు? రైట్ ఏ ఫ్యూ లైన్స్, మీరు ఎలా చూసుకుంటారో రాయాలి. ఓకేనా. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ పెట్ అంటే మీకు పెట్ ఉంటే ఇష్టమేనా అంటే దానికి ఎస్ ఆర్ నో అని రాస్తే చాలు. ఎస్ మీకు ఇష్టమైతే ఎస్ అని రాయండి. మీకు లేదు, నాకు ఇష్టం లేదు అంటే, మీకు ఈ లెవెన్త్ క్వశ్చన్కి నాకు పెట్ అంటే ఇష్టం లేదు అంటే కనుక ఓన్లీ నో అనే ఆన్సర్ రాస్తే చాలు. మీరు కనుక ఎస్ అని రాశారనుకోండి, అప్పుడు మీరు రీజన్ రాయాలి. మీరు ఏ యానిమల్ని పెంచుకుంటారు, దానికి ఏం పేరు పెడతారు, దాన్ని ఎలా జాగ్రత్తగా చూస్తారు? నేను దానికి హౌస్ ప్రొటెక్ట్, వేరే యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఐ విల్ గివ్ ఏ హౌస్, ఒక చిన్న హౌస్ ఇస్తాను. అలాగే ఐ టేక్ కేర్ ఆఫ్ హర్ బై గివింగ్ ఫుడ్డు, పాలు, పెడిగ్రీ ఇవన్నీ పెట్టి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని మీరు రాయాలి. కొన్ని ఆన్సర్స్ రాయగలిగితే రాయండి, లేదంటే నేను ఆన్సర్ పెడతాను నాన్న, అందులో చూసి రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ టర్న్ ద పేజ్ ఆల్ ఆఫ్ యూ, పేజ్ నెంబర్ 78 చూడండి. 12th క్వశ్చన్, దేర్ ఆర్ టూ బంచెస్ ఆఫ్ బెలూన్స్ గివెన్. రైట్ ఎనీ 5 సింగులర్ నౌన్స్ ఇన్ ద ఫస్ట్ బంచ్ ఆఫ్ బెలూన్స్ అండ్ కలర్ దట్ బంచ్ బ్లూ. రైట్ ఎనీ 5 ప్లూరల్ నౌన్స్ అండ్ కలర్ దట్ బంచ్ ఇన్ గ్రీన్. ఇక్కడ మీకు బంచ్ అంటే మీనింగ్ ఏంటి, గుత్తి అని అర్థం. అంటే పూల గుత్తి. ఒక ఫ్లవర్ ఉందనుకోండి, దాన్ని ఒక ఫ్లవర్ అంటారు. అలా కాకుండా బెలూన్స్, ఆ బయట అమ్మేవాళ్ళు బెలూన్స్ని ఒక కర్రకి చాలా కట్టి అమ్ముతూ ఉంటారు, అవునా? దాన్ని బంచ్ ఆఫ్ బెలూన్స్ అంటారు. అంటే మొత్తం అన్ని గుత్తిలాగా కట్టి అమ్ముతూ ఉంటారు. మనం ఫ్లవర్ బొకే ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, అందులో ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయి, అవునా? ఒక ఫ్లవర్ కాకుండా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, దాన్ని బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. బంచ్ ఆఫ్ గ్రేప్స్, గ్రేప్స్ ఉంటాయి, అవునా? గ్రేప్స్ ఎన్ని ఉంటాయి, గుత్తికి చాలా ఉంటాయి, ఒక గుత్తికి చాలా గ్రేప్స్ ఉంటాయి, అవునా? దాన్ని బంచ్ అంటారు. There are 2 bunches of balloons given. ఇక్కడ 2 balloons bunches ఇచ్చారంట. Write any 5 singular nouns in the first bunch of balloons and color that bunch blue. Write any 5 plural nouns and color that bunch in green. మీరు ఇక్కడ సింగులర్ నౌన్స్ రాయాలి. సింగులర్ నౌన్స్ రాసి ఈ ఒక్కొక్క దాన్ని బ్లూ కలర్లో కలరింగ్ చేయాలి. ఈ పైన కింద కలరింగ్ చేయండి చాలు బ్లూ. ఈ లైన్స్లో మాత్రం రాసింది కనపడాలి కదా, అది అలా వదిలేసేయండి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఇక్కడ ఈ పైన కింద వైట్గా ఉన్న దగ్గర బ్లూ కలర్ డ్రా చేయండి, కలరింగ్ చేయండి. ఓకేనా. ఈ లైన్స్లో ఒక సింగులర్ నౌన్ ఒకటి రాయండి. ఇక్కడ క్యాట్ అని రాశారనుకోండి, ఇక్కడ క్యాట్స్ అని రాయాలి. ఇక్కడ పెన్ అని రాశారనుకోండి, ఇక్కడ పెన్స్ రాయాలి. ఇక్కడ చైర్స్ అలా రాయండి. ఓకేనా. పెన్సిల్ పెన్సిల్స్, బుక్ బుక్స్. ఇక్కడ సింగులర్ రాస్తే ఇక్కడ ప్లూరల్ రాయాలి. మీరు ఇక్కడ ప్లూరల్ రాసినప్పుడు ఏ కలర్తో చేయమన్నారు కలరింగు, ప్లూరల్ నౌన్ అండ్ కలర్ దట్ బంచ్ ఇన్ గ్రీన్. ఇక్కడ బెలూన్స్ ఏ కలర్ చేయాలి, బ్లూ కలర్ తోటి కలరింగ్ చేయాలి. ఇక్కడ బంచ్ ఏ కలరింగ్ చేయాలి, గ్రీన్ కలరింగ్ చేయాలి. అంటే సింగులర్లో ఉన్న వాటికేమో బ్లూ కలర్ చేయాలి,
ప్లూరల్ లో ఉన్న వాటికి గ్రీన్ కలర్ చేయాలి మీరు ఇక్కడ వర్డ్ రాసి దాని నిండా గీసేద్దామా ఈ పైన కింద మాత్రం బ్లూ కలర్ చేయండి చాలు ఇక్కడ గ్రీన్ కలర్ చేయండి సింగులర్స్ అనేవి బ్లూ కలర్ లో ఉండాలి ప్లూరల్స్ అనేవి గ్రీన్ కలర్ లో ఉండాలి ఓకేనా నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి యు ఆర్ గోయింగ్ టు ఏ సూపర్ మార్కెట్ మీరు ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తున్నారు విత్ యువర్ మదర్ మమ్మీ తో కలిసి మీరు సూపర్ మార్కెట్ కి వెళ్తున్నారు Make a list of things that you would need. మీకు కావాల్సిన వస్తువులు మీరు సూపర్ మార్కెట్లో ఏం కొనుక్కోవాలనుకుంటున్నారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి రైట్ దోస్ ఐటమ్స్ అండర్ సింగులర్ ఆర్ ప్లూరల్ మీకు కావాల్సిన ఐటమ్స్ రాసుకున్నారు కదా దాంట్లోంచి మీరు చూస్ చేయండి సింగులర్ నౌన్స్ ఏమున్నాయి ప్లూరల్ నౌన్స్ ఏమున్నాయి అని ఓకేనా మీరు ఇప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏం కొనుక్కుంటున్నారు అక్కడ సూపర్ మార్కెట్కి వెళ్తున్నారు ఫస్ట్ చాక్లెట్స్ అంటారు చాక్లెట్స్ అనేది సింగులరా ప్లూరలా ప్లూరల్ వస్తుంది అవునా ఇక్కడ ప్లూరల్లో రాయాలి చాక్లెట్ అనేది ఐస్ క్రీమ్ అనేది ఒకటే ఉంటుంది అవునా మీరు ఇంకా రెండు మూడు తింటే ఐస్ క్రీమ్స్ అవుతాయి అలా కాకుండా ఒకటే తిన్నారనుకోండి ఐస్ క్రీమ్ అని ఇక్కడ రాయాలి ఓకేనా మీరు బుక్ కొనుక్కుంటే ఇక్కడ రాయాలి కానీ బుక్స్ కొనుక్కున్నారనుకోండి ఇక్కడ మీరు షాపింగ్కి వెళ్ళి ఏం కొనుక్కున్నారు అది సింగులరా ప్లూరలా సింగులర్ ఫామ్లో ఉన్నవి ఏం కొనుక్కున్నారు ప్లూరల్లో ఉన్నవి ఏం కొనుక్కున్నారు అది ఐస్ క్రీమ్ అయితే సింగులర్లో రావాలి బుక్ అయితే సింగులర్లో రావాలి అలా కాకుండా ఐస్ క్రీమ్స్ బుక్స్ అన్నారనుకోండి అప్పుడు వాటిని ప్లూరల్లోకి రాయాలి ఓకేనా మీరు సింగులర్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కున్న థింగ్స్ అయితే సింగులర్లో రాయండి ఒకటి కన్నా ఎక్కువ కొనుక్కున్న థింగ్స్ ఏమైనా ఉంటే వాటిని ప్లూరల్ ఫామ్లో రాయాలి మీకు నెక్స్ట్ పేజ్లో కూడా ఉన్నాయి ఇక్కడ ఒక త్రీ సింగులరు ప్లూరల్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా రాయాలి మీరు సింగులర్ ప్లూరల్ ఓకేనా మీరు అక్కడ ఏం కొనుక్కున్నారో షాప్లో అవి ఒక్కొక్కటి కొనుక్కుంటే ఇక్కడ రాయండి ఒకటి కన్నా ఎక్కువ కొనుక్కున్నవి ఏమైనా ఉంటే ఇక్కడ రాయాలి ఓకేనా పెన్సిల్స్ చాలామంది పెన్సిల్స్ కొంటుంటారు అవునా క్రయాన్స్ పెన్సిల్స్ క్రయాన్స్ వాటర్ బాటిల్ బ్యాగ్ బాస్కెట్ స్నాక్స్ బాక్స్ ఇలాంటివి అనుకోండి సింగులర్ ఫామ్లో ఉంటాయి అలా కాకుండా పెన్సిల్స్ క్రయాన్స్ అనేవి ప్లూరల్స్ అవునా మీరు సింగులర్ ఫామ్లో రాసినవి ఒక్కొక్క థింగ్ ఏం కొనుక్కున్నారో వాటిని సింగులర్ లైన్లో రాయండి కాకుండా ఒకటి కాకుండా ఎక్కువ ఏమైనా కొనుక్కుంటే వాటిని ప్లూరల్ ఫామ్లో రాయండి ఓకేనా నెక్స్ట్ 14th క్వశ్చన్ డిడ్ యూ లైక్ ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఆల్సో థింక్ ఆఫ్ అనదర్ టైటిల్ అండ్ రైట్ ఇట్ బిలో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్కి మీకు ఈ స్టోరీ టైటిల్ నచ్చిందా లెసన్ పేరు నచ్చిందా మీకు నచ్చితే ఎస్ అని రాయండి అప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా సరే మీకు నచ్చలేదంటే నో అని రాయొచ్చు నచ్చితే ఎస్ అని రాయొచ్చు అలా కాకుండా మీరు ఇంకా ఈ స్టోరీకి వేరే టైటిల్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా రాస్తున్నారు కదా ప్రతి లెసన్కి అలాగే దీనికి రాయండి డిడ్ యూ లైక్ ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ మీకు ఈ స్టోరీ టైటిల్ నచ్చిందా ఆల్సో థింక్ ఆఫ్ అనదర్ టైటిల్ అండ్ రైట్ ఇట్ బిలో మీరు ఇంకొక టైటిల్ కూడా ఆలోచించి దాన్ని కింద రాయండి ఓకేనా నెక్స్ట్ 15th క్వశ్చన్ రైట్ ఏ ఫ్యూ లైన్స్ అబౌట్ ద థింగ్స్ దట్ యు ఆర్ గ్రేట్ఫుల్ టు యువర్ పేరెంట్స్ ఫర్ రైట్ ఏ ఫ్యూ లైన్స్ అబౌట్ ద థింగ్స్ దట్ యు ఆర్ గ్రేట్ఫుల్ టు యువర్ పేరెంట్స్ ఫర్ మీరు ఇక్కడ 15th క్వశ్చన్ మీ ఓన్గా రాయడానికి ట్రై చేయండి నానా లేదంటే నేను వాట్సాప్లో ఫోటో పెడతాను అందులో చూసి రాసుకోండి ఏం రాయాలి రైట్ ఏ ఫ్యూ లైన్స్ అబౌట్ ద థింగ్స్ దట్ యు ఆర్ గ్రేట్ఫుల్ టు యువర్ పేరెంట్స్ ఫర్ మీ పేరెంట్స్కి మీరు గ్రేట్ఫుల్గా ఏం చేశారు మీ పేరెంట్స్ గ్రేట్ఫుల్ అనుకోవడానికి మీకు రీజన్ ఏంటి ఓకేనా రైట్ ఏ ఫ్యూ లైన్స్ అబౌట్ ద థింగ్స్ దట్ యు ఆర్ గ్రేట్ఫుల్ టు యువర్ పేరెంట్స్ మీరు మీ పేరెంట్స్కి గ్రేట్ఫుల్గా ఉండడానికి గల కారణాలు ఏంటో అక్కడ రాయాలి మీరు రాయడానికి ట్రై చేయండి లేదంటే నేను వాట్సాప్లో ఫోటో పెడతాను అందులో చూసి రాసుకోండి ఓకేనా పేజ్ నెంబర్ 76, 77, 78, 79 ఈ 4 పేజెస్ కూడా మీరే చేయాలి సింగులర్ ప్లూరల్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ దాంట్లో 8th క్వశ్చన్ ఏం చేయాలి పారాగ్రాఫ్ చదివి సింగులర్స్ ఏంటో ప్లూరల్స్ ఏంటో ఐడెంటిఫై చేసి రాయాలి అలాగే వెజిటబుల్స్ నేమ్స్కి ప్లూరల్ ఫామ్స్ రాయాలి అలాగే 10th క్వశ్చన్లో సింగులర్స్కి ఐడెంటిఫై చేసి వాటిని అండర్లైన్ చేయాలి ప్లూరల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని సర్కిల్ చేయాలి నెక్స్ట్ మీరు పెట్టనే పెంచుకోవాలనుకుంటున్నారా దానికి ఏం పేరు పెడతారు దాన్ని ఎలా జాగ్రత్తగా చూస్తారో రాయండి నెక్స్ట్ 12th క్వశ్చన్లో కలరింగ్ చేయాలి అలాగే సింగులర్స్ రాయాలి వాటి ప్లూరల్ ఫామ్స్ రాయాలి ఓకేనా ఓకే నెక్స్ట్ 13th క్వశ్చన్ మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్న థింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని సింగులర్ ప్లూరల్ ఫామ్లో డివైడ్ చేసి సింగులర్ ఫామ్లో ఏం కొన్నారు ప్లూరల్ ఫామ్లో ఏం కొన్నారో రాయాలి
ఓకేనా 14th క్వశ్చన్ మీకు ఈ టైటిల్ ఇష్టమా ఇష్టమైతే yes అని రాయాలి మీరు ఇంకో టైటిల్ పెట్టడానికి ట్రై చేయాలి ఓకేనా నెక్స్ట్ 15th వన్ ఏంటి రైట్ ఎ ఫ్యూ లైన్స్ అబౌట్ ద థింగ్స్ దట్ యు ఆర్ గ్రేట్ఫుల్ టు యువర్ పేరెంట్స్ మీ పేరెంట్స్ కి మీరు ఎంత కృతజ్ఞతగా ఉంటున్నారు రాయాలి ఓకేనా రాయడానికి ట్రై చేయండి నాన్న ఓకే థాంక్యూ